కళ్యాణ దుర్గం పట్టణం బోయే వీధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న ఎల్లవతి అనే కార్యకర్త తన పర్సులో ఉన్న సెల్ ఫోన్ నుండి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆమె పర్సులో ఉన్న 2600 రూపాయల నగదుతో పాటు ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్ కాలిపోయింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో చోటు చేసుకుంది. అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను సెల్ ఫోన్లో పొందుపరిచి ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి పంపించాలని ప్రభుత్వం కార్యకర్తలకు కంపెనీ ట్యాప్ పేరుతో కార్బన్ కంపెనీ సెల్ ఫోన్లు ఇచ్చారు. దీంతో ఎప్పుడు ఎవరి ఫోన్ పేలుతుందో అని కార్యకర్తలు భయాందోళన చెందుతున్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని కళ్యాణ దుర్గం పట్టణంలోని బోయే వీధిలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేసినటువంటి ఎల్లవతికి ప్రభుత్వం ఇచ్చినటువంటి నాసిరక మేసేజ్ ఉన్నది తప్ప వెళ్ళడంతో ఆమె సెల్తో పాటు 2600 డబ్బులు, ప్రభుత్వం సంబంధించిన అంగన్వాడీకి సంబంధించిన స్లిప్లు మొత్తం అన్ని రాత్రి 9 గంటల సమయంలో పేలడంతో నష్టం జరిగింది. అయితే ప్రభుత్వం కోట్లు ఖర్చు పెడుతుందని చెప్పేసి ప్రచారాలు ఆర్భాటాలు చేస్తున్నారు తప్ప ఈ నాగరికమైన సెల్ ఫోన్ ఇచ్చి ఈరోజు విపరీతంగా ప్రాణాభయం సృష్టించే పద్ధతిలో ఉన్నాయి. వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ మంచి కంపెనీ నుంచి సెల్ ఫోన్ ట్యాబ్లు స్పందించి అదేవిధంగా ప్రభుత్వము వీళ్ళు చేసే ప్రతి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రభుత్వానికి ఆన్లైన్ ద్వారా తెలియజేయాలంటారు. అయితే మొత్తం ఖర్చులన్నీ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తగానే ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఉంది. అయితే వెంటనే ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ కార్యకర్తలు వాడుతున్నటువంటి ట్యాబ్లకి సెల్ ఈ డేటా ఉచిత సదుపాయం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వానికి సిఐటీ గారు డిమాండ్ చేస్తున్నాం. రామంజి సిఐటీ డివిజన్ కార్యదర్శి కళ్యాణ్ కళ్యాణ్ దుర్గం ఐసీడీఎస్ ప్రాజెక్టులో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్త. నా పేరు ఎల్లవతి, బోయవీధి టూలో పనిచేస్తున్నాను. శనివారం డ్యూటీ పట్టంగా ముగించుకొని ఇంటికి వచ్చినాను. ఆ పైన పర్సులో సెల్లు, అంగన్వాడీ సంబంధించిన స్లిప్లు, 2600 డబ్బులు అన్నీ పర్సులో పెట్టి టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయినాను. అనుకోకుండా ఊరికి వెళ్ళిపోయినాను. ఆదివారం వచ్చేసరికి 9 గంటల మధ్యలో సెల్ పేలిపోయింది. ఇది దృష్టిలో పెట్టుకుని పై అధికారులు మంచి కంపెనీ సెల్లులు ఇవ్వాలని కోరుతున్నాము. ప్రాణాలతో సెల్ గట్టుమాడే సెల్లులు మాకు వద్దు. మంచి సెల్లులు ఇచ్చి వర్క్ చేయించుకోమని కోరుతున్నాను.